హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్ కార్నర్. నేను మీ స్వర్ణ బొబ్బాల. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీ ఫస్ట్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి మీతో. ఇది వచ్చేసి నేను ఫేస్ ప్యాక్ అప్లై చేస్తున్నాను. ఈ ఫేస్ ప్యాక్ నేను ఓన్గా రెడీ చేసిన ఫేస్ ప్యాక్ అండి. మన ఛానల్లో వీడియో కూడా అవైలబుల్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కావాలంటే మార్నింగ్ టైం లాగండి. ఇది మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫేస్కి అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత ఇల్లు ఊడుస్తున్నానండి. ఇల్లు ఊడ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటాను. మీరు ఊడ్చేవి తూడ్చేవి కూడా మాకు చూపించాలని మీరు అనుకోవచ్చు, బట్ నేను నా రొటీన్ డే రొటీన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మార్నింగ్ లేచినప్పటి నుండి అసలు నేను మార్నింగ్ టైంలో ఏమేమి చేస్తాను కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కూర్చడం అయిపోయాక టీ పెట్టుకుంటున్నానండి. టీ పెట్టేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అండ్ బాబు లేవలేదు. నేను ఒకదాన్నే లేచి టీ పెట్టుకున్నాను. అయ్యాక ఇడ్లీ పెడుతున్నానండి. ఇడ్లీకి పెట్టేస్తున్నాను. 3 పెడతానంటే అండి, నేను 3 పెడితే సరిపోతాయి మాకు. ఎక్కువ ఏం పెట్టను, ఒక 3 పెట్టేస్తాను. పెట్టేశానండి. పెట్టేస్తున్నాను చూడండి. పెట్టేయడం అయిపోయిన తర్వాత టీ వేసుకొని తాగేస్తున్నానండి నేను. నేనైతే టీ కూల్ అయిన తర్వాతే తాగుతాను. మీరు ఎలా తాగుతారో నాకు చెప్పండి. హీట్గా ఉన్నప్పుడు తాగను, టీ కూల్ అయ్యాకే తాగేస్తాను. ఇంకా మా బాబు ఇంకా మా హస్బెండ్ లేకపోవడంతో నేను ఒకదాన్నే టీ పెట్టుకొని తాగేస్తున్నాను. ఇక్కడ ఎంతమందికి టీ కూల్ అయ్యాక తాగడం ఇష్టం నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే కూల్ అయ్యాకే తాగుతాను. మీకు ఎంతమందికి అలా ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇడ్లీ కోసం నేను ఇక్కడ పల్లి చట్నీ చేస్తున్నానండి. నా స్టైల్లో పల్లి చట్నీ చేస్తున్నాను. ఎలా మీరు ఇలానే చేస్తారా, ఇంకా వేరే ఏలైనా చేస్తారో నా కామెంట్స్లో చెప్పండి. పల్లి చట్నీ కోసం పల్లీలను వేపుతున్నానండి. వేగిన తర్వాత అవి బౌల్లోకి తీసుకొని తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి చేస్తానండి. పచ్చిమిర్చి ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత చట్నీ చేస్తాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాను చూడండి. వేగుతున్నాయి చూడండి. పచ్చిమిర్చి అయ్యాక ఇంకా మిక్సీ చేసేస్తాను. అయిపోయాయి, మిక్సీ చేస్తున్నాను, చట్నీ చేస్తున్నాను. ఇప్పుడు చేశాక పోపు కోసం అని చెప్పి ఎల్లిపాయ పొట్టు తీస్తున్నానండి. ఎల్లిపాయలు తీస్తున్నాను. ఇంకా ఎండుమిర్చి కూడా తీసుకుంటున్నాను. పోపులోకి తీసుకొని పోపు పెట్టేస్తున్నాను చూడండి. Thank you.
యాడ్ చేసేస్తున్నానండి. లాస్ట్లో పసుపు యాడ్ చేసేసాను, పోపు అయిపోయింది. ఇంకా చట్నీలో కలిపేసేసాను, ఇంకా ప్లేట్లో పెట్టేశానండి. తినిపిస్తున్నాను, మా బాబుకు తినిపించడానికి వెళ్తున్నాను, తినిపించేస్తాను తనకి. తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి రెడీ అయిపోయాడు, వెళ్తేటప్పుడు ఏడుస్తాడని చెప్పేసి తన్ని పైకి తీసుకెళ్తానండి. మా బాబుని పైకి తీసుకొని వెళ్తున్నానండి, పైకి తీసుకొని వెళ్తున్నాను పైన ఆడుకోవడానికి. ఎలా వెళ్తున్నాడో చూడండి. ఫస్ట్ ఏడ్లను అని ఏడ్చాడు, కిందనే ఉంటాను డాడీతోనే ఉంటాను, డాడీ తీసుకెళ్తాడు పైకి అని ఏడ్చాడు. వద్దునా పైకి వెళ్దాం, పైన నీకు అన్ని చూపిస్తాను, పైన ఆడుకుందాం అని చెప్పేసి పైకి తీసుకెళ్ళాను. చిన్నగా చినుకులు వస్తున్నాయండి, వర్షం పడుతుంది, లైట్గా పడుతున్నాయి. అక్కడ యాక్సిడెంట్ అయ్యిందండి, ఏమైందో అని చూస్తున్నాము. పెద్దగా ఏమవ్వలేదు కానీ చిన్న యాక్సిడెంట్ అయింది. బైక్ స్కిట్ అయి పడిపోతే వాళ్ళు అక్కడ లేపుతున్నారు తనని, పైకి లేపుతున్నారు, లేపి ఏమైనా అయిందా అని చూశారు. తర్వాత మా బాబు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. తను ఆడుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత కిందికి వచ్చేసి ఆ గిన్నెలు క్లీన్ చేసేసుకున్నానండి. బాబుకి స్నానం చేపించడానికి వాటర్ పెట్టేశాను, వాటర్ హీట్ అవుతున్నాయి ఇక్కడ. స్నానం చేపించాలి బాబుకి. ఇప్పుడు స్నానం చేపించేసిన తర్వాత సోప్తో కాకుండా పౌడర్తో చేస్తాను అన్నాడు. మమ్మీ పిండితో స్నానం చేపించు అన్నాడు, సోప్ వద్దు అని చెప్తే సరే పిండితోనే చేపిస్తాను అని చెప్పాను. ఇందాక చెప్పాను కదండి నేను ఫేస్కి అప్లై చేశాను కదా అది. బట్ పిల్లలకి చేపించడానికి మాత్రం అందులో పసుపు ఇంకా గంధం యాడ్ చేయకుండా మిగతావన్నీ యాడ్ చేసేసి తనకి స్నానం చేపిస్తానండి నేను. బాత్ వెళ్తున్నాను, స్నానం అయిపోయింది. స్నానం అయిపోయిన తర్వాత కాసేపు బయట చూస్తాను మమ్మీ అని చెప్పేసి బయటికి వెళ్తున్నాడు, బయట ఆడుకుంటున్నాడు బాబు. నేను కాసేపు చూద్దాంలే టైంపాస్ అని చెప్పేసి బయటికి వెళ్ళాము, బయట కాసేపు చూస్తూ ఉన్నాము. చూడండి లాస్ట్లో మా దగ్గర 2nd నుండి 12th వరకు అన్నీ క్లోజ్ ఉన్నాయండి, షాప్స్ కంప్లీట్ లాక్డౌన్ ఉందండి. అందుకే చూడండి షాప్స్ అన్నీ ఎలా క్లోజ్ చేసేసి పెట్టారో. కొద్దిగా ఇది వచ్చేసి మెడిసిన్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి మా ఏరియాలో, సో కొన్ని కొన్ని వెహికల్స్ వెళ్ళడానికి పర్మిషన్ ఉంది. అది అత్యవసరమైతే తప్ప అసలు బయటికి వెళ్ళొద్దు అంటున్నారు. చూడండి షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి, రోడ్డు అయితే చాలా ఖాళీగా ఉందండి. ఏరియాలో సిచ్యుయేషన్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. మా దగ్గర అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంది ప్రజెంట్ అయితే. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.